ఒక ఇద్దరు యవనస్తులు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఓట్ల ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళి అటు ఇటు చూశారు, ఎంతమంది ఉంటారు లోపల మెంటల్ కేసులో అని అడిగారు. అక్కడున్న వార్డుని చెప్పాడు, సార్ మొత్తానికి ఒక 300 మంది ఉన్నారని. అరే 300 మందిని తీసుకొచ్చి ఓట్లు వేస్తే ఓటు కిందకి 1000 రూపాయలు ఇస్తాను అన్నట. ఆ వార్డు రెడీ అయిపోయాడు. సార్ మరి మెంటల్ వాళ్ళతో ఓట్లు వేయించడం చాలా కష్టం కదా, వాళ్ళు వేస్తారో లేదో అక్కడ ఓటు వేయమని ఆఫీసర్ అలా చెప్తే వాడు వేలు పట్టుకుని కొరికేసే అవకాశం ఉంది. మెంటల్ వాళ్ళు కదండి అంటే పర్వాలేదు, ఎలాగో మేనేజ్ చేయి. అక్కడికి వచ్చాక వాడి పేరుతో నువ్వు ఓకే నాకు కావాల్సింది ఏంటంటే 300 మంది ఓట్లు వేయించుకోండి. సరే ముందు లోపలికి వచ్చి పరిస్థితి చూడండి, వీళ్ళని తీసుకురాగలమా, ఓట్లు వేయించగలమా, లేదా కండిషన్ చూడండి అంటే లోపలికి వచ్చాడు. ఒకడు గోడకున్న సున్నమంతా గీరి ఆ సున్నాన్ని తీసుకుని నోట్లో వేసేసుకుంటున్నాడు. అదేంటి, చదువుకున్నోళ్ళ కనిపిస్తున్నాడు, చదువుకున్న అబ్బాయిలాగా గోడకున్న సున్నం తింటున్నాడు. సార్ ఈ గోడ సున్నమంతా అయిపోయింది, ఆ గోడ పట్టుకున్నాడు ఇప్పుడు. ఓహో గోడ సున్నమంతం గీరేస్తుంది, అవునా, ఇప్పుడు ఈ గోడ పట్టుకున్నాడు సార్. ఎంత వద్దన్నా వినడు, ఆ సున్నాన్ని నోట్లో వేసుకుంటూ లిల్లీ 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 అంటాడు. ఆ ఎమ్మెల్యేకి అర్థం కాల అధికారికి, ఏమిటి విల్లి లిల్లి అని, ఏంటి లొల్లి అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆయన చెప్పాడు, సార్ లిల్లి అనే అమ్మాయిని ప్రేమించాడంట, ప్రేమించినందుకు ఆ అమ్మాయితో ఇతనికి పెళ్లి కాలేదట. పెళ్లి కానందుకు ఈ ఎంబీఏ చదివినటువంటి ఈ స్టూడెంట్ ఆ అమ్మాయి కొరకు పిచ్చోడైపోయాడు, మెంటల్ వచ్చింది, ఆ అమ్మాయి కొరకు మెంటల్ పడేయాడు. ఏమిటి కారణం అంటే ఒకటే, లిల్లీ ప్రాబ్లం. లిల్లీ తనకు దక్కలేదని, లిల్లీతో తన వివాహం కాలేదని ఆ గోరుతో గీరుతో సున్నం అంతా తినడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు ఎంత కనీ పెంచి పెద్ద చేసి కాలేజీకి పంపించి మంచి చదువులు చదివి ఇంటికి వచ్చి కుమారుడు సైన్ చేస్తాడు, అమ్మని నాన్న ఆదుకుంటాడు, తోబట్టులకు సైన్ చేస్తాడు, ఇంటి వారికి మేలు చేస్తాడు, ఇంత చదువులు చదివిస్తే వీడికి లిల్లీ ప్రాబ్లం ఏంటి, అమ్మాయిని ప్రేమించడం ఏంటి, ప్రేమ కొరకు వీడి పిచ్చోడైపోవడం ఏంటి, గోడకున్న సున్నాన్ని తినడం ఏంటి, ఎంత ఘోరం అయిపోయింది, ఎవరిస్తున్న చదువులు అన్ని పాడైపోయాయి, లిల్లీతో నిండిపోయింది హృదయం, లిల్లీ పారిపోయేసరికి వీడి గుండె మెంటలు వచ్చేసింది. ఆ వ్యక్తిని చూసిన తర్వాత, సార్ పక్క గదిలో మరొకడు ఉన్నాడు చూడమని, పక్క గదిలో ఉంగరాలు చుట్టాడు ఉన్నాడు, ఏం చేస్తానంటే మాటి మాటికి అటు ఇటు చూడటం, జుట్టు పీకడం, నోట్లో వేసుకుని తినేస్తున్నాడు, తల వెంట్రుకలు పీకి తినేస్తున్నాడు. ఇదేంటి తల వెంట్రుకలు తింటున్నాడు అంటే, వెరైటీ మెంట్లోడు అండి, ఇతనికి వచ్చిన మెంట్ల వల్ల జుట్టును పీక్కొని తినేస్తున్నాడు, సగం అరగుండు ఖాళీ అయిపోయింది, మాటి మాటికి జుట్టు పీకుతాడు, జుట్టు నోట్లో వేసుకొని తినేస్తున్నాడు, ఎంత వద్దన్నా వినడు ఎందుకంటే మెంట్లోడు అయిపోయాడు. ఇతను పీకినప్పుడంతా జుట్టు వెంట్రుకలు పీకినప్పుడంతా ఏమంటున్నాడు తెలుసా, లిల్లీ అంటున్నాడు. అతను లిల్లీ అన్నాడు, ఇతను లిల్లీ అన్నాడు, ఏంటి కారణమని అడిగితే, సార్ మొదటి వాడు లిల్లీ అనే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి తనకు దక్కలేదని, తనకు భార్యగా రాలేదని, వివాహం కాలేదని వాడు మెంట్ల వాడు అయిపోతే, రెండవ వాడు ఆ లిల్లీనే చేసుకున్నాక ఇది మెంట్లోడు అయిపోయాడు. సార్ మొదటి వాడు ఎందుకు వచ్చింది వాడికి మెంటల్, లిల్లీ దక్కలేదని, రెండవ వాడికి మెంటల్ ఎందుకు వచ్చింది, దక్కాక వచ్చింది. సో ఇక్కడ లిల్లీ ప్రాబ్లం కాదు, వీళ్ళిద్దరు ప్రాబ్లమే. చాలా మంది యవనస్తులు చదువుకుని రండి నాయన, విద్యా బుద్ధి జ్ఞానం నేర్చుకోండి, మీ కాలమే మీరు నిలబడండి, అమ్మకు నాన్నకు సాయంగా ఉండండి, పెద్దవాళ్ళు అవ్వండి, మోసగించే లోకంలో మోసపోకుండా జ్ఞానాన్ని సంపాదించండి, క్రూరులైనటువంటి ఈ లోకంలో, తోడేళ్ళు తిరుగుతున్న ఈ లోకంలో, క్రూర జంతువులు వంటి స్వభావం కలిగిన మనుషులు తిరుగుతున్న ఈ లోకంలో మీరు అవాయకులుగా బలి కాకుండా మీరు జాగ్రత్తగా బతకండి, తెలివితేటలు పెంచుకోండి, దేశానికి సమాజానికి ప్రజలకు కుటుంబానికి మేలు చేయండి, సంఘానికి మేలు చేసేవారుగా మీరు వర్ధిల్లాలని పంపిస్తే, ఒకడు హృదయాన్ని లిల్లీకి ఇస్తే, మరొకడు మరొకరికి ఇస్తే, మరొకరు మరొకరికి ఇచ్చి జీవితాలను తారుమారు చేసుకుని మనస్సును పాడు చేసుకుంటున్నారు. ఎందుకు వీళ్ళిద్దరు బ్రతుకులు అలా పాడైపోయేంటి కారణము, హృదయాన్ని వ్యర్థమైన వాటికి ఇచ్చారు. చాలా మంది యవన బిడ్డలు కూడా మనసు ఇచ్చేసాను, ఏంటి ఇచ్చేది గోంగూర, మనసు ఇచ్చేసిందట, అమ్మ చెప్తున్నా వినదు, నాన్న చెప్పినా వినదు, అమ్మ వాడు నేను చేసుకున్నా, నేను పోషించడే తల్లి అబ్బాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఊరు తిరిగే ఊరు తిరిగిపోతూ అమ్మను కానీ నాన్న కానీ తోబుట్టును కానీ గౌరవించడు. అసలు వాడు నువ్వు ఎలా ప్రేమించావమ్మా అని వాళ్ళ నాన్నే వచ్చి అంటున్నాడు. వాళ్ళ అమ్మ అంటుంది, వాడితో నువ్వు ఎలా జీవిస్తావు తల్లి, మా వాడు చాలా భయంకరుడు, వాడు ఇంటిలో కానీ బయట కానీ మంచి పేరు లేనివాడు, చాలా చెడ్డవాడమ్మా, వాడిని చేసుకున్న సుఖపడవు, నీ జీవితాంతం దుఃఖపడాల్సిందే అని చెప్తే, నీ మనసు ఇచ్చేసాను, మనసు ఇచ్చేసాను, ఇంకా పని పాట లేదా మనసు ఇవ్వడానికి, నిన్ను అమ్మ నాన్న కాలేజీకి పంపించింది దారిలో పోయేవాడికి మనసు ఇవ్వడానికి, కాలేజీకి పంపి చదువుకొని వచ్చిన ఒక గొప్పదాని అవుతావని, గొప్ప ఇంటికి ఒక ఇంటిదాని అవుతావని, నీ కుటుంబాన్ని మంచిగా దేవుని కొరకు డ్రైవ్ చేస్తావని, నీ పిల్లలను నీ సంతానాన్ని భయభక్తి కలిగి పెంచుతావని వారు నిన్ను పంపిస్తూ ఉంటే దారిని పోయేవాడికి మనసు ఇచ్చేసిందట. అలాగే కుమారులు కూడా చాలా మంది వద్దురా నాయన అంటే మందైనా తాకి సస్తాను కానీ ఆ అమ్మాయి లేకుండా బతకలేదు, ఎందుకంటే మనసు ఇచ్చేసాడు. మనసు ఇచ్చేయడానికి దేవుడు మనసు ఇవ్వాల, నీకు మైండ్ ఇచ్చింది నీ బతుకు బాగుంచుకోవడానికి మనసు ఇచ్చాడు. దేవుడు ఆ మనసును నీ కొరకు వాడుకోవాలి, నీ కుటుంబం కొరకు వాడుకోవాలి, నువ్వు చేసే పనులు డెవలప్ అవ్వడానికి వాడుకోవాలి. హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి, స్త్రీకి కాదు, పురుషునికి కాదు,
లోకంలో ఉన్న వారికి కాదు, హృదయాన్ని ఇచ్చిన దేవునికి హృదయం ఇస్తుంది, పదిలంగా ఉంచుతాడు అన్నది. బైబిల్ సేస్ ది యు హావ్ టు గార్డ్ యువర్ హార్ట్. బైబిల్ సెలవిస్తుంది నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకొను. యంగ్ చిల్డ్రన్ గార్డ్ యువర్ హార్ట్. యవన బిడ్డలారా మీ హృదయం కాపాడుకోండి. డోంట్ గివ్ ప్లేస్ టు ఎనీబడీ ఇన్ యువర్ హార్ట్, ఓన్లీ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. నీ హృదయంలో దేవునికి దేవుని వాక్యానికి తప్ప మరెవ్వరికీ చోటు ఇవ్వకు. బికాజ్ గాడ్ విల్ నెవర్ డ్యామేజ్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పాడు చేసేవాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ద క్రియేటర్ ఇఫ్ హి కమ్స్ టు యువర్ హార్ట్ హి విల్ నెవర్ డ్యామేజ్, హి విల్ రిపేర్ ఇట్, హి విల్ కీప్ ఇట్ క్లీన్. సృష్టికర్త నీ హృదయంలోకి వస్తే నీ హృదయాన్ని పాడు చేయడు, కానీ దాన్ని బాగు చేసి శుభ్రంగా ఉంచుతాడు. ఇఫ్ ఎనీబడీ వరల్డ్లీ పీపుల్ కమ్స్ ఇన్ యువర్ హార్ట్ విల్ ది డ్యామేజ్ ఆర్ నాట్? వాళ్ళు పాడు చేస్తారా లేదా చెప్పండి. లోకస్తులను గుండెల్లోకి తీసుకెళ్తే బయట కంపు చేసాడు, లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? డ్యామేజ్ చేస్తారు. కాబట్టి అందుకే యేసు వచ్చి ప్రతి హృదయ ద్వారంలో నిలబడి తట్టుచున్నాడట, నీ హృదయంలో నాకు చోటిస్తావని. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, నీ హృదయం బాగుండాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. వాక్యం హృదయంలో ఉండడం వల్ల దీవించబడతారు. యిర్మీయా గ్రంథం 17:9 కూడా, మానవ హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే గనుక ఘోరమైన వ్యాధితో ఉన్న మన హృదయాన్ని తీసుకెళ్ళి ఏసై చేతికిద్దాం. ఆ దాన్ని ఆయన పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అలాగే మన హృదయ పాపాలు తీసివేయడానికి యేసుప్రభువారు మన హృదయ దోషముల నిమిత్తమై, మన హృదయ పాపం నిమిత్తమై ఆయన నిర్మలమైన పవిత్రమైన హృదయము బల్యానికి అప్పగించబడింది. ఈరోజు ఆ యేసై వైపు చూసి ప్రార్థించినప్పుడు ఆయన పవిత్ర హృదయంలో వచ్చిన రక్తము నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి వేసి నిన్ను పరిశుద్ధపరిచి డ్యామేజ్ అయిన నీ హార్ట్ను కూడా మళ్ళా తిరిగి బాగు చేయగలదు. ప్రియులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.